ప్రియులారా, మనం హల్లెలూయ దేవునికి స్తోత్రం. దేవుడు ఇచ్చిన చక్కని రోజును బట్టి దేవునికి వందనాలు స్తోత్రములు. ఇలాగే ఈ మీటింగ్ లో పాలు పొందుతున్న మీకందరకు యేసువామిల హృదయ వందనాలు. దేవుడు అందరిని దీవించినాక, దేవుని యొక్క కృప, దేవుని యొక్క సమాధానం అందరం యేసువామిల సమృద్ధి అనుభవించినాక దేవ మీకు వందనాలు. ప్రియులారా, మనం ఒక వాక్యం చదువుకొని మనం ముందుకు వెళదాం. లూకోసు వార్త 2వ అధ్యాయము, లూకోసు వార్త 2వ అధ్యాయం 52వ దినం. యేసు జ్ఞానమందును, వయసునందును, దేవుని దయ అందును, మనుషులు దయ అందును వరదలుచుండెను. దేవుని స్తోత్రం. యేసు జ్ఞానమందును, వయసునందును, దేవుని దయ అందును, మనుషులు దయ అందును వరదలుచుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తులో మనం అందరు ఉన్నాము. సువార్త మనం అందరు దర్శనం పొందాము. మనం కూడా యేసునామములో అనుదినం దేవుని యొక్క జ్ఞానములో మనం యేసునామములో ఎదైనాక, జ్ఞానములో ఎదైనాక, అలాగే దేవుని యొక్క దయ, అలాగే మనుషుల యొక్క దయ కూడా యేసునామంలో మనం అనుభవించినాక, దానిలో మనం ఇంగరిస్తామన్నాక, వరదల్లు చుండెను అని రాయబడింది. ఇప్పుడు దేవుని యొక్క దయ ఉంది, మనుషుల యొక్క దయ ఉంది, దీని రెండు మనకు అవసరమని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క దయ మనం బ్రతుకులో యేసునామంలో మనం అనుభవిస్తున్నాము, ఇంకా సమృద్ధి అనుభవించినాక, అలాగే మనుషుల యొక్క దయ కూడా యేసునామంలో మన సమృద్ధి ప్రియులారా అనుభవించినాక దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నట్లయితే మొదటి సమూహలు గ్రంథము 2వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నదే 2వ అధ్యాయము 26వ దినంలో కూడా మనం చూస్తున్నదే మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము ప్రియులారా 26వ దినం సమూయేలు గురించి రాయబడింది. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును, మనుషులు దయయందును వరదలు చుండెను. దేవునికి స్తోత్రం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును, మనుషులు దయయందును వరదలు చుండెను. హల్లెలూయా. కాబట్టి మనం కూడా యేసునామంలో, దేవుని యొక్క దయలో, మనుషుల యొక్క దయలో, యేసునామంలో అనుదినం ఏదైనాక మనం, అలాగే మన పిల్లలు, మన వారు దేవుని యొక్క దయ అనుభవించినాక, మనుషుల యొక్క దయవుడు యేసునామంలో ప్రియులారా మనం అనుభవించినాక, ప్రియులారా మనం చూస్తున్నదే సమూయేల గ్రంథంలో ప్రియులారా మనం చూస్తున్నదే ఈ సమూయేల బాలుడు గురించి ప్రియులారా మనం చూస్తున్నదే మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నాము. అంటే ఆమెను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎల్కాన్ అని ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తికి ఇద్దరు, ఆ కాలంలో ఇద్దరు భార్యలు ఉన్నట్టు ప్రియులారా మనం చూసుకోవచ్చు. ఒక ఆమె పేరు పినీనా, ఇంకొక ఆమె పేరు హన్నా అనమాట. కాబట్టి వారు ఇద్దరం, అంటే వారు కలిసి వారు బ్రతుకుతున్నారు. కాబట్టి పినీనకేమో పిల్లలు ఉంది అనమాట, హన్నకేమో పిల్లలు లేదు. స్తోత్రం. ఒక ఇంటిలో కాబట్టి పినీనకు పిల్లలు ఉన్నాయి కాబట్టి, హన్నకు పిల్లలు లేదు కాబట్టి ఏమైంది, పినైనా కొంచెం తనకు గర్వం వచ్చి ఉండవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దాని వలన బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఈ పినైనా హన్నను విసుకిచ్చినట్టు ప్రియులారా చూస్తున్నాం. బైబిల్లో రాయబడింది. హల్లెలూయా. నా వైరి అయినా అని వైరి కూడా అని రాయబడింది. పినైనా ఒక వైరిగా మార్చబడింది. వైరి అయినా పినైనా విసుకించామన్నమాట. విసుకించడం వల్ల ఏమైపోతుంది, కోపం వస్తుంది అనమాట ఇది హన్నాకు. కాబట్టి ప్రియులారా మనం మనం చూస్తున్నట్టే దేవుని పిలుపు మనం పొందాము. కొందరు ఆశీర్వాదాలు, కొందరు ఆశీర్వాదాలు పొందిన వారు ఉండవచ్చు, ఆశీర్వాదాలు పొందలేని వారు ఉండవచ్చు. కానీ ఆశీర్వాదాలు పొందిన వారు ఎప్పుడు కూడా వేరే వారిను కిందపరిచి మాట్లాడవద్దు, చూడవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనకు ఏదైనా దేవుడు ఇచ్చినప్పుడు అది లేని వారిను మనం చిన్న చూపు చూడవద్దు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, కాబట్టి వారు ప్రియులారా ఇంటిలో అదే జరిగింది. పెనిన అయితే పెనిన హన్నను విసుకించినట్టు ప్రియులారా పరిశోధ గ్రంథంలో రాయబడింది. ఇప్పుడు కొన్నిసారి పెనిన అలాంటి ఉన్నా కొందరు ప్రియులారా మిమ్మల్ని మీ జీతంలో కూడా, ఒకవేళ బ్రదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, కొందరు మిమ్మల్ని మీ జీతాన్ని విసుకిస్తున్నారేమో కొన్ని విషయంలో, కొన్ని మాటల వలన. ఇప్పుడు నాకు మంచి ఆరోగ్యం ఉంది, నేను ఫైనాన్షియల్ చాలా గొప్ప స్థాయిలో ఉంది. హల్లెలూయా. ఇప్పుడు రకరకాల విధంగా కొందరు ప్రియులారా మిమ్మల్ని డిస్కిస్తున్నారేమో, ఏకతాళిగా చూస్తున్నారేమో, చిన్న చూపు చూస్తున్నారేమో. కానీ మీరు బాధపడవద్దు. బాధ రావచ్చు, కానీ బాధపడవద్దు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, జీవం కలిగిన దేవుల్లో ఆధారపడాలి. కాబట్టి అలాగే ప్రియులారా మనం చూస్తున్నట్టే ఆ యొక్క పరిస్థితుల్లో బ్రతైనప్పుడు హన్నకు చాలా బాధ వచ్చింది. అల్లెలు. ఎందుకంటే పెన్నెన్నకేమో పిల్లలు ఉంది, అన్నకేమో పిల్లలు లేదు. అల్లెలు. కాబట్టి ఆ పరిస్థితుల్లో హన్న చాలా బాధతో ఉన్నాయన్నమాట. కాబట్టి కొన్ని రోజులు మనం చూస్తున్నట్టే హల్లెలూయా, ఆయన ఆహారం కూడా తినలేదన్నమాట.
ఆహారం కూడా తెలియదు ఏడ్చుకోను అన్నమాట ఏడ్చుకోను అన్న అప్పుడు ఒక రోజు తన భర్త అడిగారు నీవు ఎందుకు ఆహారం తినకుండా ఎందుకు ఉండాలి ఎందుకు నీవు హల్లెలూయా ఏడ్చుంది అని అడిగి అడుగుతున్నాను అన్నమాట దేవునికి స్తోత్రం కాబట్టి ఆ భర్త మనం చూస్తలేతే ప్రియులారా ఎల్కానా చక్కని ఒక వ్యక్తిగా మనం అర్థం చేసుకోవచ్చు ఆ భర్త చెప్తారు పది పది మంది పిల్లల కంటే పది మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడును కాదని అడుగుతాను హల్లెలూయా పది మంది పిల్లల కంటే కుమారుల కంటే నేను నీకు విశేషం అదే అంతగా ఈ ఎల్కానా అన్నను ప్రేమించాం కేర్ చేస్తున్నాం అన్నమాట దేవునికి ఓదార్పిస్తుంది అనమాట బలపరుస్తుంది కాబట్టి మన కొన్ని పరిస్థితుల్లో దేవుడు కొందరు మనల్ని బలపరచడానికి వాడతారు కొన్ని మనం బిస్కి వెళుతున్నాం బాధతో మేము బ్రతున్నప్పుడు కొన్ని ప్రార్థనలకు జవాబు పొందలేని పరిస్థితుల్లో బ్రతున్నప్పుడు సాతాను గాడు తప్పకుండా కొన్ని మాటలు వినిపిస్తాయి హల్లెలూయా మీ ప్రార్థన ఏమైంది ఇన్ని రోజులు నువ్వు ఉపవాసం చేస్తున్నారు ప్రభు కొరకు నిలబెడుతున్నారు యేసు రక్తంలో ఆధారపడుతున్నాం వాక్యం కొరకు నిలబెడుతున్నాం సువార్త పరిచర్య చేస్తున్నాము విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నా ఎన్నో నువ్వు చేస్తున్నారు కానీ నీకు ప్రార్థనకి ఇంకా జవాబు రాలేదు కదా అని దయ్యాలు కూడా ప్రియులారా కొన్నిసారి విసిగిస్తాయి అనమాట అలాంటి నా స్వరం వినిపించి కాబట్టి ప్రియులారా మనం బాధపడవద్దు దేవునికి స్తోత్రం కాబట్టి సువార్త రక్షణ పొందని మనం తండ్రి దేవుడు యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించాలి యేసుక్రీస్తులో మన ప్రభునందు ఆనందించుకొని ప్రియులారా మనం ముందుకెళ్ళాలి కాబట్టి నా రాజ్యం నీది మొదటి వెతకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహపడింది కాబట్టి మనకు దేవుని చిత్తానుసారంగా మనకు ఏమేం కావాలో అది తప్పకుండా దేవుడు తన తగిన సమయంలో దేవుడు ఇచ్చే దేవుడు అని అర్థం చేసుకోవాలి హల్లెలూయా కాబట్టి సాతాను మనల్ని విసిగిస్తే కొందరి ద్వారా విసిగిస్తే కానీ ప్రియులారా మనం బాధపడవద్దు కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి పెనైన అలాంటి ఉన్న వారు కొందరు సాతాను మనల్ని విసిగించడానికి దయ్యాలు వాడతారు కాబట్టి ప్రియులారా అది దేవుడు మనకు మేలుగరంగా మారుస్తాడు ఎట్లా మేలుగరంగా మారుస్తాడంటే మనం ఇంకా దేవుని దగ్గరికి వస్తాయి అనమాట హల్లెలూయా కొందరు మనకు విధంగా మాట్లాడుతున్నప్పుడు గాయపరుస్తున్నప్పుడు చిన్న చూపు చూస్తున్నప్పుడు కింద పరిచినప్పుడు మనకు అవకాశాలు ఇవ్వలేదన్నప్పుడు తిరస్కరించినప్పుడు పట్టించుకోలేనప్పుడు మనకు దిక్కు దేవుడు మాత్రమే మన ఆశ్రయం దేవుడు మాత్రమే ఎందుకంటే మనుషుల నుండి మనకు సహాయం రావడం లేదు హల్లెలూయా కాబట్టి దేవుని చిత్తం అదే దేవుని చిత్తం అనేది మనం మనుషుల వైపు చూడవద్దు మన దేవుని వైపు చూడాలని ప్రభు కూడా ఎంతో ఆశపడుతుంది కాబట్టి ఎన్నోసారి మన మనుషులు ఆధారపడి ఉండవచ్చు మనకు నిరాశ వచ్చి ఉండవచ్చు కానీ ప్రియులారా మనం ఎప్పుడైనా మన జీవం గల దేవుడు ఉన్నారు సజీవుడైన యేసుక్రీస్తు ఉన్నాడు ఆ ప్రభువుల ప్రియులారా మనం ఆధారపడదాం అదే మనకు మేలు ప్రభు తప్పకుండా ప్రియులారా మనకు సహాయం చేస్తాడు కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాం ఆ కాలంలో ఉన్న మందిరంలోనికి వెళ్ళి ప్రియులారా హన్న వెళ్ళి ప్రియులారా ప్రార్థన చేస్తున్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాము దేవునికి స్తోత్రం పది వదనం మొదటి సమూహంలో పది మొదటి సమూహంలో మొదటి అధ్యాయం పది వదనం బహు దుఃఖ క్రాంతురలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చూచు బహు ఏడ్చుచు సైన్యములకు అధిపతి అగు యెహోవా నీ సేవకురాలునైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురులనైనా నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడలా వాని తల మీదకి శౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నట్టును నేను వానిని యెహోవాకు యెహోవాకు నీకు అభిగింతునని మొక్కుబడి చేసుకోలేను ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండేను కాబట్టి ప్రియులారా మనం చూస్తున్న దేవుని సన్నిధిలో వెళ్ళి హన్న ప్రార్థన చేశామన్నమాట కాబట్టి ప్రార్థన చేసిన విషయం ప్రియులారా ఏడ్చుకొని ప్రార్థన చేశాము కాబట్టి ఒక బాబును నాకు ఇచ్చినట్లయితే ఆ బాబును దేవా మీకే నేను ఇస్తామని ఆమె ఒప్పుకున్నారు దేవునితో మొక్కుబడి చేశామన్నమాట దేవునికి స్తోత్రం ఇప్పుడు మనం చాలా సార్లు ఎట్లా అంటే మనం ఏదైనా అవసరం లేనప్పుడు ఏసులో దేవునితో మనం అడుగుదా కానీ దేవునికి మనం ఇవ్వాలి అని మనసు ఎంతమందికి వస్తాము దేవునికి స్తోత్రం కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తే ఒక బిడ్డ కావాలి ఒక బాబు కావాలని కోరుగా ప్రార్థన కోరుగా ఉంది హల్లెలూయా కాబట్టి ఆ హన్న ఆ తల్లి చెప్తున్న ఆ హన్న చెప్తున్న విషయం ఏంటంటే ఆ బాబును దేవా మీరు ఇచ్చినట్లయితే ఆ బాబును నేను సేవ కొరకు నేను సమర్పిస్తాను కాబట్టి దేవుడు ప్రియులారా మనం అనుగ్రహించినప్పుడు సేవ కొరకు సమర్పించుకోవడం కూడా చాలా గొప్పది దేవుడు ఇచ్చిన బిడ్డగా ఐ మీన్ అది హల్లెలూయా ఆడపిల్ల ఐ మీన్ ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ దేవుడు మనకి ఇచ్చిన ఐ మీన్ హల్లెలూయా
దాన్ని ప్రిల్ల దేవుని సేవకు సమర్పించుకోవడం చాలా గొప్ప కార్యం, గొప్ప విషయం అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి హన్న ప్రియులరా, మనం చూసినైతే దేవునితో ప్రార్థన ఇస్తున్నాము. తన హృదయం అందవుడే దేవునితో మాట్లాడుతాను అనమాట. తన బాధలు అందవుడే దేవుని దగ్గర వెళ్ళి మాట్లాడతాను. కాబట్టి ప్రియులారు, ఒకవేళ ఈ వాక్యం విన్నా మీరు కూడా కొన్ని బాధతో మీరు ఉన్నారేమో, కాబట్టి మనం ఏం చేసుకోవాలి? యేసునామంలో దేవుని, అంటే బైబిల్లో రాయబడింది, కృపాసనం వద్దకు మన ధైర్యంతో రావాలి. యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడి మన దేవుని దగ్గర రావాలి. యేసునామంలో మన తండ్రితో మాట్లాడాలి. కాబట్టి ఇక్కడ ప్రియులారు మనం చూస్తుంటే హన్న ప్రియులారు ప్రాముఖ్యంగా ఒక దేవునితో ఒక నిబంధన చేస్తుంది అనమాట. దేవునితో మాట్లాడుతుంది, దేవా మీరు ఇది చేసినట్టే నేను కూడా నా బిడ్డను మీకే ఇస్తామని ఒక హల్లెలూయ మాట్లాడుతుంది అనమాట, మొక్కుబడి చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకు చాలాసార్లు మనం ప్రార్థన ఇస్తాం, పొందుదాం, స్తోత్రం చెప్తాం, కానీ మొక్కుబడి చేస్తాం చేయడం అంటే దానికి అర్థం దేవా నేను ప్రభువ మీ కొరకు సమర్పిస్తాం, లేదంటే ఇంత నేను మీ రాజ్యం కొరకు నేను చేస్తాం అని చెప్పేవారు. హల్లెలూయ, స్తోత్రం, దేవునికి స్తోత్రం. అది ఇంకా మంచిది, దేవునికి స్తోత్రం. కాబట్టి ఒకరోజు ప్రియులారు నా జీవితంలో ఒకరోజు నేను చాలా బాధతో ఉన్నాను అనమాట. అప్పులు ఉన్నప్పుడు సమ్ ఇయర్స్ బ్యాక్ అంటే అప్పు అలాంటి పరిస్థితి వచ్చింది. 10 రోజు టైం ఉంది అనమాట, ఆ టైంలో ఇవ్వాలి, లేదంటే సమస్యలు వస్తాయి. కాబట్టి నేను 10 రోజు టైం ఉంది కదా, 3rd, 3rd day అయింది. నేను ఇంటిలో ఒక రూమ్లో నేను ఒంటరిగా ఉన్నా, ఏడ్చుకొని దేవునితో ప్రార్థనిస్తున్నాను అనమాట. దేవా యేసయ్య మీరు సర్వశక్తి మందుడు, నాకు సహాయం చేయాలని ప్రార్థనిస్తున్నాను. కాబట్టి నేను అప్పుడు నేను అంటే నా మనసులో వచ్చింది, సహాయం చేసినప్పుడు మన కృతజ్ఞత కలిగి ఉండాలి. నేను చెప్పిన మోకరించుకొని పలాని చోట్ల దేవా నేను సుధిస్తామని ఒక మాట దేవుని చెప్తున్నాను. ఆ విషయంలో దేవా నాకు మీరు విడుదల ఇచ్చినట్లయితే నేను మోకరించుకుని దేవా నిన్ను సుధిస్తా అంతే. కానీ తర్వాత ప్రియులారా 7 రోజు అయింది, ఏం జరగలేదు. కానీ 8వ రోజు అయినప్పుడు కదలిక వచ్చింది. 9వ రోజు ప్రియులారా ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చారు. హల్లెలూయా. కాబట్టి నేను చెప్పినట్టు నేను ప్రియులారా మోకరించి దేవా స్తోత్రం అని చెప్పింది దేవునికి. సో కాబట్టి నాకు ఆ రోజు అర్థమైంది. అప్పుడు నా ఆత్మీయ జీవితంలో ప్రారంభం అనమాట. ఇప్పుడు అప్పుడు నాకు అర్థమైంది దేవుడు ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు, ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నాడని. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం చాలాసారి మనం ఎట్లా అంటే దేవుని దగ్గర వస్తాం, పొందుకొని మనం వెళదాం. కానీ అదే మాత్రం కాకుండా ప్రియులారా, దేవుడు మనకు ఇచ్చిన ఆశీర్వాదంలో కొంత మనం దేవుని రాజ్యం కొరకు మనం ఖర్చు పెట్టాలి. ఇక్కడ మనం చూసినైతే హన్న ప్రియులారా మనం చూసినైతే దేవుని నుండి ఒక కొడుకుని అడుగుతున్నాం, ఒక బాబుని అడుగుతున్నాం. కాబట్టి ఆ బాబును పూర్తి నేను మీకు ఇచ్చేస్తామని దేవునితో చెప్పడం ఎంత హన్న ఒక ప్రియులారా మనసు మనం అర్థం చేసుకోవాలి, హృదయం మనం అర్థం చేసుకోవాలి. అంటే దానికి అర్థం ఆమెకి ఏం కావాలి, ఒక్కటే కోరుతుంది, నాకు తల్లిగా ఉండాలి. హల్లెలూయా. నా కొడుకు పుట్టాలి, కానీ ఆ కొడుకు దేవునికి ప్రభువ, ఎందుకంటే తనకు తెలుసు అనమాట దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడు కార్యం చేయాలి, వేరే మార్గం లేదు దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా అలాగే ఒక సమర్పణం చేసుకున్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి సమర్పణం అలాంటి ప్రార్థన చాలా పవర్ఫుల్ ప్రార్థన అనమాట దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆమె చెప్పడం మాత్రం కాదు, అలాగే చేశారు, అది ఇంకా గొప్పది. ఆమె చెప్పడం కాదు, మనం చాలాసారి దేవునితో చెప్తాం, సువార్త చెప్తాం, ఎన్నో కార్యాలు ప్రభు కొరకు చేశామని చెప్తాం, కానీ చేసేవారు ఉండాలని దేవుడు కోరుతుంది. హల్లెలూయా. మనం చూసినట్లయితే డిసెంబర్ 31 దారి వచ్చినప్పుడు మనం ఎన్నో తీర్మానాలు మనం తీసుకున్నాం. ఇప్పుడు అది మనం చేసామా? దేవునికి స్తోత్రం. కాబట్టి చెప్పడం మాత్రం కాదు ప్రియులారా, చేయడం ఇంకా గొప్పది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే గివ్ మీ ఎ సన్ దెన్ ఐ విల్ గివ్ హిమ్ బ్యాక్ టు యూ. దేవా మీరు నాకు ఒక కొడుకుని ఇచ్చినట్లయితే నేను తిరిగి మీకే ఇచ్చేస్తాం. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్టే హీ విల్ బి యువర్స్ ఫర్ హిస్ ఎంటైర్ లైఫ్ టైమ్, అంటే బ్రతనందకాలం నీ కొరకే ప్రభు అని. అంటే మరలా నేను అంటే అడగలేదనమాట. సోదరు కొందరు ఉన్నారు, ఏదైనా ఇచ్చిన తర్వాత మందులో అడిగేవారు ఉన్నారు, అది కూడా లేదు, అది కూడా చేయలేదు అని ఆ ప్రియుల హన్న దేవునితో మాట్లాడుతున్నాను అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంకా ప్రియులారా మనం చూస్తున్నైతే, కాబట్టి మనం చూస్తున్నైతే వాడు బ్రతుకు దినములన్నట్టును నేను వాని యెహోవాకు యెహోవాకు నీకు అభయంతునని మొక్కుబడి చేసుకోలేను. కాబట్టి ఏమడిగాము? నీ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల. కాబట్టి ఆమె కాబట్టి ఫిలిప్పు రాసిన పత్రిక ప్రియులారా 4:6 రాయబడి ఉంది, మీరు దేని గురించి చింతించకండి, మీ చింత అంటే
మీ యొక్క సమస్యలు లేదంటే మీ యొక్క విజ్ఞాపన ఏం చేసుకోవాలి మన విజ్ఞాపన మన యేసునామంలో దేవునికి తెలియపరచాలి అని రాయబడింది తెలియపరచిన తర్వాత ఏం చేసుకోవాలి దేవుడు నాకు ఇచ్చామని గ్రహించుకొని మనం స్తుతించుకోవాలి హల్లెలూయా కాబట్టి హన్న ప్రియుల అదే చేశామన్నమాట దేవునితో ప్రార్థన చేశాము అది మాత్రమే కాకుండా ఆ బిడ్డను దేవుడు ఇచ్చామని గ్రహించుకొని ఆ ప్రియులారా దేవునికి ఆ బిడ్డను ఇస్తామని చెప్తుంది తెలియదు అల్లెలూయా ఎంత గొప్పది దేవునికి స్తోత్రం కాబట్టి ప్రియులారా మన ప్రార్థనలో ఎన్నో విషయాలు మనం ప్రార్థన చేస్తున్నాము యేసునామంలో ప్రార్థన చేస్తున్నాము కాబట్టి అది విశ్వాసంతో మనం చూసుకొని పొందినట్టు ప్రియులారా మనం ప్రార్థన చేయాలి అది మాత్రం కాకుండా దేవుడు నాకు అది ఇచ్చామని మనం స్తుతించుకోవాలి స్తుతించుకోవడం కూడా మొదలు పెట్టాలి దేవునికి స్తోత్రం కాబట్టి మీలో పొందుడు హల్లెలూయా ఎన్నో విషయాల వరకు మీరు ప్రార్థన చేస్తున్నాము ఆమేన్ మీ పాపకు చక్కని పెళ్లి కావాలని చక్కని అబ్బాయి లేదంటే అమ్మాయి దేవునికి స్తోత్రం లేదంటే చక్కని బాబు హల్లెలూయా బిడ్డ కాబట్టి యేసుని ప్రార్థన చేయడం మాత్రం కాదు దేవా అది చూసుకొని అది ఇచ్చినటువంటి స్తోత్రం కూడా చెప్పాలి దేవునికి స్తోత్రం కాబట్టి అన్న ప్రియులారా అదే చేస్తున్నాం అనమాట హల్లెలూయా కాబట్టి ఐమీన్ అది చేసినా అని అనుకొని అది దొరికినప్పుడు దేవా మీకే నేను ఇస్తా అని కూడా ఆమె మాట చెప్పామన్నమాట దేవునికి స్తోత్రం కాబట్టి ఆ ప్రార్థన చాలా పవర్ఫుల్ అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ కాలంలో మనం యేసునామంలో ప్రియులారా మనం ప్రార్థన చేయాలి దేవునికి వందనాలు తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే ఆమె మాట్లాడుతున్న కాబట్టి ఏలి ఆ యాజకుడు ప్రియులారా చూసినప్పుడు ఏమై ఏదైనా ఆమెన్ హల్లెలూయా ద్రాక్షరసం త్రాగి అంటే మత్తుగా ఉన్నట్టు ఏలికి అనిపించాను అనమాట కాబట్టి అడుగుతున్నాం మొదటి అదే 14వ వదనం మస్ట్ యు కమ్ హియర్ డ్రింక్ అంటే నీవు త్రాగుకొని వచ్చారని అడుగుతున్నాను అనమాట ఏలి కాబట్టి ఆమె చెప్తుంది నేను త్రాగే వ్యక్తి కాదని నేను బాధతో నా దేవునితో నేను మాట్లాడుతున్నా హృదయం దేవుని ఆమె దేవునికి కుమిరిస్తున్నాం ఐ ఆమ్ వెరీ డిస్కరేజ్డ్ అండ్ ఐ వాస్ పోరింగ్ అవుట్ మై హార్ట్ టు లార్డ్ అంటే నా హృదయం దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్నానని చెప్తుంది దేవునికి స్తోత్రం హల్లెలూయా యెహోవా సన్నిధిని కుమ్మరించుకున్నాను దేవునికి కాబట్టి ఇప్పుడు ప్రార్థనలో మనం ఏం చేసుకోవాలి మన బాధలంతా దేవుని చేతిలో వదిలిపెట్టాలి దేవుని చేతిలో సంపూర్ణంగా మనం ఇవ్వాలి అనమాట దేవునికి స్తోత్రం ఇంకా బ్యాలెన్స్ పెట్టుకొని వెళ్ళిపోవద్దు అనమాట లేదా పూర్తిగా మన దేవుని చేతిలో విశ్వాసంతో వాగ్దానాలు ఎత్తుపెట్టుకొని దేవుని చేతిలో మనం పెట్టాలి హల్లెలూయా దేవుని చేతిలో ఇవ్వాలి అప్పుడు ఏమవుతుంది అని కూడా ప్రియులారా మనం చూడవచ్చు దేవునికి స్తోత్రం తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే ఏలి 17వ వదనంలో రాయబడింది అంతటి ఏలి నీవు క్షేమముగా వెళ్ళము ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకోనన్న మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా కాబట్టి ఆ దేవజనుడు ఆ కాలంలో ఉన్న ఆ దేవజనుడు ఏలి యాజకుడు చెప్పారు నీ ప్రార్థనకు దేవుడు దయచేయునుగాక కాబట్టి నీవు ఇప్పుడు సమాధానంతో వెళ్ళము ఇంకా నీవు దుఃఖంతో వెళ్ళ అవసరం లేదు నిరాశతో వెళ్ళ అవసరం లేదు బాధతో వెళ్ళ అవసరం లేదు ఎందుకంటే నీవు రైట్ ప్లేస్ లో వచ్చామన్నమాట ఒకప్పుడు నీవు బాధతున్నాము కానీ మీరు దేవుని దగ్గర జీవం కలిగిన దేవుని దగ్గరే ప్రార్థన చేయడానికి ఆశ్రయించడానికి వచ్చామన్నమాట ఇప్పుడు వాక్యం విన్న ప్రియులారా మీరు రైట్ ప్లేస్ లో ఉన్నామని అలాగే మన యేసు బైబిల్లో రాయబడి యేసుక్రీస్తు నామలో ఇద్దరు ముగ్గురు నా నామలో కలిసి వచ్చినప్పుడు నేను వారి మధ్యలో వస్తామని ప్రభు చెప్పారు ఇప్పుడు యేసుక్రీస్తు నామలో ప్రియులారా మనం కలిసి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా ప్రియులారా మనకు జవాబు ఉంది అక్కడ ప్రార్థన చేసినప్పుడు పరలోక తండ్రి తప్పకుండా ఆలగిస్తామని ప్రభు చెప్పారు కాబట్టి మనం ప్రార్థన చేసిన తర్వాత మనం బాధ వెళ్ళవసరం లేదు బాధ ఉండవసరం లేదు కాబట్టి హృదయం మనం దేవుని సన్నిధిలో మనం ఆకాశ భూమి సముద్రం సృష్టించిన జీవం గల దేవునితో ప్రియులారా మనం చెప్పాలి అంటే మన కొరకు ప్రాణం పెట్టిన సమాధాన మూడోరోజు తెలియలేచిన యేసయ్య నామంలో మన తండ్రితో చెప్పినప్పుడు తప్పకుండా మన జీవం గల దేవుడు ఆలగిస్తాడు బైబిల్లో రాయబడింది మన దేవుడు లేని వాటిని కూడా ఉన్నట్టుగా చేయడానికి కూడా శక్తి కలిగిన దేవుడు కాబట్టి దేవునికి సాధ్యం హల్లెలూయా దేవునికి సాధ్యం కాబట్టి ఏలి ఆ యాచకుడు ఆ దేవజనుడు చెప్తున్న విషయం నీవు సమాధానంతో వెళ్ళము క్షేమంగా నీవు వెళ్ళము ఇశ్రాయేల దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయును కాక తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే ఆమె వెళ్ళాము 18వ వదనంలో మనం చూసినట్లయితే తర్వాత ఆ హన్న ఇంటికి వెళ్ళి భోజనం చేశాము నేను ఆనాటి నుండి ఆమె హృదయంలో ఎలాంటి బాధ లేదు ఎలాంటి దుఃఖం లేదు చూడండి ఆనాటి నుండి దుఃఖముగిగా నుండుట మానేను దేవునికి స్తోత్రం చూడండి నిజంగా మన యేసునామంలో ప్రార్థన చేసి ఉంటే తర్వాత మనకు బాధ రాదు సమాధానం వస్తాయి అదే ఫిలిప్పీ రాసిన 14వ అధ్యాయం 6-7 వదనంలో రాయబడింది
మన దేవునితో మన విషయాలు తెలియపరచాలి. దేవుడు అది విన్నామని దానికి దేవుడు జవాబు ఇచ్చామని మనం దేవుని స్తుతించుకోవాలి. తర్వాత దేవుని ఒక గొప్ప సమాధానం మన హృదయంలో నింపబడతాయి. దేవుని ఒక సమాధానం వస్తుందన్నమాట. దేవుని ఒక సమాధానం ఒక సెక్యూరిటీ గార్డ్ అలాగే మన హృదయాన్ని ఎల్లప్పుడూ పరిపాలన చేయనక. లేదు కాబట్టి నిజమైన ప్రార్థనలో అది జరుగుతాయి, నమ్మకమైన ప్రార్థనలో అది జరుగుతాయి అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ నాటి నుండి దుఃఖం లేదన్నమాట, బాధ లేదు. అంటే దానికి అర్థం ఆమెకు అర్థమైపోయింది, నా దేవుడు ఆలకించాం. హల్లెలూయా. కాబట్టి మీ ప్రార్థన దేవుడు ఆలకించాం అని మీకు మీకు అర్థమైపోతాయి. అంటే మీ హృదయంలో సమాధానం వస్తుంది, నెమ్మది వస్తుంది. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసిన తర్వాత కూడా బాధ ఉంటే దానికి అర్థం ఇంకా అది పైకి వెళ్ళలేదన్నమాట. ఇంకా మనం దేవునికి ప్రార్థన చేయాలి. ఒకవేళ కొన్నిసారి మనం ఏదైనా పాపాలు ఒప్పుకోవడానికి ఉంటే ఒప్పుకోవాలి, యేసు రక్తం ద్వారా కడగబడాలి, శుద్ధి చేసుకొని మన యేసువామిలో ప్రియులారా తండ్రితో ప్రార్థన చేయాలి. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించామని, మన హృదయంలో సమాధానం వచ్చినప్పుడు నెమ్మదిగా ఉంటే దానికి అర్థం దేవుడు ప్రార్థన ఆలకించామని అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసి ఆ నాట నుండి దుఃఖముగిగా నుండు మానేను. అంటే అంత ఆమె అంత మొక్కుబడి చేసుకొని ప్రార్థన చేస్తాను, దేవ నాకు కుమారుడు ఇచ్చనైతే కుమార్ నేను దేవ మీకే ఇస్తాను, హల్లెలూయా అని ఐ మీన్ హల్లెలూయా సమర్పణ కలిగి ప్రార్థన చేసి హ్యాపీగా వెళ్ళామన్నమాట. దేవునికి సో తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే ఆమె ప్రార్థన చేసినట్టు జవాబు కూడా పొందినట్టు ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. దేవునికి వందనాలు. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నదే 19:18 రాయబడింది. దేవునికి తర్వాత వారు దేవునికి వందనాలు సోదరం, ఒక కుమారుని కని నేను యెహోవాకు మొరుకుకొన్న 20 దీనిని అడిగిదని అనుకుని వానికి సమూయేలు అని పేరు పెట్టానని రాయబడింది. 20:18 రాయబడి దేవుడు ఆమెకు అంటే హన్నకు కుమారుని ఇచ్చాడు. చూడండి ఆ ప్రార్థన దేవుడు విన్నా, దేవుడు ఆలకించాడు, దేవుడు కార్యం చేశాడు, చక్కని బాబును దేవుడు అనుగ్రహించాడు. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ఆ బాబు హల్లెలూయా అంటే కొన్ని రోజులు ఎదుగుతున్న కాలంలో తల్లి దగ్గర ఉన్న తర్వాత ఆమె చెప్పినట్టు ఆ మందిరంలో తీసుకొని ఆ బాబును ప్రియులారా సమర్పించామన్నమాట. దేవునికి సో దేవుని ఒక సేవను. ఇప్పుడు దేవుడు సేవలో మన బిడ్డలను సమర్పించుకోవడం చాలా గొప్పది అనమాట. దేవునికి సోదరం ఇంకా దానికంటే గొప్పది ఏమీ లేదు. కాబట్టి ప్రియులారా మనం చూసిన తర్వాత మన 2వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినది ఇప్పుడు అన్న చాలా హ్యాపీగా ఉన్నాం. కొడుకు తన దగ్గర లేదు, ఆయన హృదయం మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా 2వ అధ్యాయం 1వ వచనం, నా హృదయము యెహోవా యందు సంతోషించున్నది. చూడండి హృదయం అందు దేవునిలో ఆనందిస్తుంది. యెహోవా యందు నాకు మహాబలం కలిగాను, నీ వలన రక్షణను బట్టి సంతోషించున్నాను, నా విరోధుల మీదే నేను అతిశయపడదును. దేవునికి స్తోత్రం. అక అప్పుడు పెనొక బయటకు ఉన్నట్టు 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే బిస్కించుకొని మాట్లాడుతాయి అనమాట, నాకు పుల్లలుంది నీకు పుల్లలు లేదు కదా, స్తోత్రం హల్లెలూయా. కాబట్టి దేవుడు హన్నాకు ప్రియులారా జవాబు ఇచ్చాం, దేవునికి స్తోత్రం. కాబట్టి హన్నాకు యేసులో ప్రియులారా ప్రార్థన ఇస్తే మనకు కూడా ప్రతి ఒక్క ప్రార్థనలకు తప్పకుండా దేవుడు జవాబు ఇస్తాడు. కాబట్టి మనం నమ్మాలి, దేవుని స్తుతించుకోవాలి అంతే. దేవునికి సో దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. కాబట్టి ప్రియులారా 2వ అధ్యాయంలో చూస్తే తన సంతోషంతో అంటే సుధి ప్రార్థన, అంటే సుధి ప్రార్థన చేస్తానమాట. సుధి ఉంది, ప్రార్థన కూడా ఉంది, హల్లెలూయా. కాబట్టి చాలా విషయాలు ప్రియులారా చెప్తుంది. దానిలో ఒక ప్రాముఖ్యమైన మాట 5వ వచనం ప్రియులారా మనం చూసినట్లయితే, గొడ్రాలు 7 పిల్లలను కనును. దేవునికి స్తోత్రం. ఆమె ప్రార్థనలో ఒక మాట, గొడ్రాలు 1 కాదు 2 కాదు 3 కాదు, గొడ్రాలు 7 పిల్లలను కనును. స్తోత్రం. నాకు విశ్వాసంతో ఆమె ప్రియులారా స్తుతించుకొని ప్రార్థన చేస్తున్నామన్నమాట. దేవునికి స్తోత్రం. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము చాలా విషయాలు ఉంది. 10వ వచనం ప్రియులారా మనం చివరి భాగంలో మనం చూసింది, తాను నియమించిన రాజునకు ఆయన బలం ఇచ్చును, తాను అభిషేకించిన వానికి అధిక బలం కలుగ చేయును. తర్వాత మనం చూస్తున్నాము హల్లెలూయా 11వ వచనంలో రాయబడింది, అయితే ఆ బాలుడు యాజుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయించుండెను. అంటే సమూయేల్ బాలుడు దేవునికి పరిచర్య చేసుకొని ఉన్నామన్నమాట. ఒకటి ప్రియులారా, ఒక్కటి దేవుడు ఒక బాబును దేవుడు ఇచ్చాము, ఆ బాబును తిరిగి దేవునికి ఇచ్చాము. కానీ ఆయనప్పుడు హృదయంలో అయితే సంతోషం ఉంది, ఎందుకంటే తల్లిగా ప్రమోషన్ వచ్చింది. దేవునికి స్తోత్రం. అంటే హల్లెలూయా. కొందరు ఆమె విసిగించుకొని మాట్లాడే వారు నోరు మూయబడింది. కాబట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ప్రియులారా మన దేవుడు జీవం కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, బలం కలిగిన దేవుడు. దేవునికి సమస్తం సాధ్యం అనమాట.
తర్వాత ప్రియులారా వీరు ఆలయంలో వెళ్ళడం మానడం లేదు. వారు సంబలసరానికి ఐ మీన్ ఆమె ఒకసారి వెళ్ళినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం, ఒకసారి వెళ్ళినట్టు. కాబట్టి ఏదైనా ఇప్పుడు దేవుని దగ్గర తర్వాత ప్రియులారా వెళుతున్నాము. కాబట్టి ప్రియులారా మన అర్థం వస్తుంది, దేవునికి మనం ఇచ్చిన తర్వాత, దేవుని నుండి పొందాము తర్వాత, దేవునికి ఇచ్చిన తర్వాత మనం ఖాళీగా ఉండడానికి మన దేవుడు ఒప్పుకోని దేవుడు కాదు. ఇక్కడ దేవుడు శక్తి కలిగిన దేవుడు, జీవం కలిగిన దేవుడు, బలం కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, కర్ణ కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే దేవునికి స్తోత్రం. 18వ వదనం, 2వ అధ్యాయం 18వ వదనం, బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఎఫోద్ ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయించుండెను. కాబట్టి ఆ తల్లికు ఎంతో సంతోషం ఉండవచ్చు, ఎందుకంటే నా బాలుడు చిన్నప్పటి నుండి జీవం కలిగిన దేవుని కొరకు పరిచర్య చేస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి మీ మనం పిల్లలు దేవుని సేవలో ఉండడం, అది చూడడం పిల్లరా చాలా గొప్పది. మనం దేవుని కొరకు ఉండడం, అలాగే మన పిల్లల్ని కూడా మనం ఎంకరేజ్ చేయాలి దేవుని సేవలో, సువార్త పరిచర్యలో కానీ, ప్రార్థన విధులో కానీ, దేవుని చిత్తానుసారంగా ఏదైతే ఒక ఐ మీన్ మనం ఎంకరేజ్ చేయాలి పిల్లరా. ఈ కాలంలో అలాంటి ఉన్నవారు యేసు నామములో, అలాంటి ఐ మీన్ ఉన్నవారు దేవుడు ఎక్కువ యేసు నామములో లేవనెత్తునక. స్తోత్రం. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్న తర్వాత ఆలయానికి వెళ్ళినప్పుడు ఏలీని కలుస్తారు అనమాట, ఆ దేవుజుడిని కలుస్తారు. కాబట్టి ఆ దేవుజుడిని ఒక మాట చెప్తారు, 20వ వదనం 2వ అధ్యాయం 20వ వదనం మొదటి సమూయేలు, యెహోవా సన్నిధిని మనవి చేసుకునగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానమిచ్చునుగాక అని ఏలీ ఎల్కానను అతని భార్యను దీవించిన తర్వాత వారు ఇంటికి వెళ్ళరు. కాబట్టి వారు ప్రియులారా చూడండి, కొందరు ఉన్నారు ఏదైనా ఆశీర్వాదాలు పొందిన తర్వాత ఆలయానికి వెళ్ళలేని వారు ఉన్నారు, ఎందుకంటే నాకు ఆశీర్వాదం దొరికింది కదా ఇంకెందుకు వెళ్ళాలి. కాబట్టి ఇక్కడే ప్రియులారా ఎల్కానా కానీ హన్నా అలా కాదు. తర్వాత కూడా అంటే ఆరాధన అంటే దేవుని సన్నిధిలో వెళ్ళే విషయంలో వారు వెనుకలేదు అనమాట దేవునికి సూత్రం. కాబట్టి ప్రియులారా మన అర్థం చేసుకోవాలి, దేవుని నుండి మనం ఏదైనా దీవెన పొందిన తర్వాత కూడా మన కృతజ్ఞత కలిగిన వారు ఉండాలి, మనం చెప్పినట్టు మనం చేయాలి, ఆ తర్వాత కూడా మన దేవునితో ఆ సహవాసములో మనం కొనసాగించాలి. హల్లెలూయా. అది మాత్రం కాకుండా దేవుని మాత్రం కాకుండా ఇక్కడ మనం చూసిన దేవజనుడు, ఆ కాలంలో దేవజనుడు వారిని గౌరవిస్తున్నట్టు ప్రియులారా మనం చూసాను. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం దేవజనుడు లేదంటే దేవజనురాలు వారిని మనం గౌరవించాలి. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసి 20వ వదనంలో రాయబడింది, యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానం ఇచ్చునుగా కాని ఏలీ ఎల్కానను అతని భార్యను దీవించిన తర్వాత. కాబట్టి ఒక దేవజనుడు వారి ఒక ప్రార్థన యేసునామలో అంటే దీవించే ప్రార్థన వేసినప్పుడు కూడా దేవుని కార్యాలు జరుగుతాయని ప్రియులారా మనం అర్థం చేసుకో ఈ కాలంలో. హల్లెలూయా. ఆ కాలంలో ఐ మీన్ ఆ కాలంలో దేవజనుడు దీవించామన్నమాట. ఈ కాలంలో మన యేసునామలో ఐ మీన్ దీవించాలి, ఐ మీన్ దేవజనుడు ద్వారా ప్రార్థన కూడా, దీవెన ప్రార్థన కూడా ప్రియులారా మనకు దీవెన అని మనం చేసుకోవాలి. అలా ఇద్దరు ప్రార్థన సహాయం కూడా మనకు సహాయపడతాయి. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్న 21వ వదనము, యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి ముగ్గురు కుమారులను, ఇద్దరు కుమారుతులను కనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆల్రెడీ 2వ అధ్యాయంలో ఒక కుమారుడు దొరికినప్పుడే చాలా హ్యాపీ ఉన్నా, చాలా సంబలిస్తుండి. హల్లెలూయా. ఐ మీన్ జవాబు లేని విషయం కొరకు దేవుడు కార్యం చేసినప్పుడు చాలా హ్యాపీ వస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా తర్వాత దేవునికి నమ్మకంగా చెప్పినట్టు ఐ మీన్ ఆమె చెప్పినట్టు చేశాము, మృక్కుబడి చెప్పినట్టు చేశాము. కాబట్టి ప్రియులారా దేవుడు ఆమె ఖాళీగా ఉండినట్టు లేదంటే పిల్లలు తన దగ్గర లేకుండా చేసే దేవుడు కాదు. మనం చూసినట్టే యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి ముగ్గురు కుమారులను గా ఇద్దరు కుమారుతులను కనేను. అంటే ఇప్పుడు 5 టోటల్ 6 అనమాట సోదరు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం దేవుడు ఎంత గొప్ప దేవుడు, మేము బైబిల్లో రాయబడింది కదా, అడుగు వాటన్నట్టు కంటే ఊహించి వాటన్నట్టు కంటేను గొప్ప కార్యం చేసే దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆమె హృదయం మెరిగిన దేవుడు ప్రియులారా, తన మనసును ఆ సమర్పణాన్ని చూస్తున్న దేవుడు ఇంకా గొప్ప కార్యం చేశారు. కాబట్టి దేవునికి వందనాలు. కాబట్టి ఇప్పుడు దీవం గల దేవుడు ఉన్నాడు, దేవుడు సహాయం చేసే దేవుడు, బలపరిచే దేవుడు, మనను దేవుని మీద దీవించే దేవుడు. ఇప్పుడు ఒకవేళ మీరు ఫైనాన్షియల్ ప్రాబ్లంలో మీరు ఉన్నారేమో, లేదంటే శారీరక బలహీనతతో మీరు ఉన్నారేమో, లేదంటే మీ హల్లెలూయాగా ఏ విషయమైన సరే ప్రియులారా యేసునామలో మన దేవునితో, దేవునిలో, కృపలో ఆధారపడి హృదయపూర్తిగా మనం ప్రార్థన చేసినట్లయితే, సమర్పణతో మనం ప్రార్థన చేసినట్లయితే జీవం కలిగిన దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా దేవునికి ఒక కుమారుని సేవ కొరకు ఇచ్చాం, కానీ దేవుడు ఇంకా 5 పిల్లల్ని కూడా
తనకు ఇచ్చినట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. హల్లెలూయ. కాబట్టి దేవునికి వందనాలు. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను కనెను. అయితే బాలుడు బాలుడగు సమయలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. దేవునికి స్తోత్రం. 26 వదన. బాలుడగు సమయలు ఇంగను ఎదుగుచు యెహోవా దయ్యందును మనసులో దయ్యందును వరదలిచుండెను. కాబట్టి దేవుడు మనకు పిల్లలు యెహోవా ఇచ్చిన శాస్త్రం బహుమానం. కాబట్టి ఆ పిల్లలు దేవుని సన్నిలో ఎదగడం అంటే దేవుని యొక్క జ్ఞానములో దేవుని యొక్క దయ మనుషుల యొక్క దయ పొందుకొని ఎదగడం చాలా గొప్ప విషయం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు పిల్లలు అనుగ్రహించాం కానీ ఆ దేవుడు ఆ పిల్లలు దేవుని మార్గంలో ఎదగాలి, దేవుని యొక్క భక్తిలో ఎదగాలి. అది చూడడం ఇంకా చాలా సంతోషం. కాబట్టి ప్రియులారా మనం చూస్తుంటే సమూహులు ఆ కాలంలో ఒక గొప్ప దేవుచండ్రు దేవుడు మార్చుకున్నాం. కాబట్టి మన దేవుని చేతుల్లో ప్రియులారా ఇచ్చినట్లయితే మనకు నష్టం కాదు. దేవునికి స్తోత్రం. దేవుడు దాని వల్ల ఇంకా గొప్ప కార్యం చేసే దేవుడు అని కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. సమూహులను దేవుని చేతుల్లో అవైపోయాం. కాబట్టి ఆ కాలంలో మనం చూస్తున్నట్లయితే ఇస్రాయేల్ ప్రజలకు అంటే దేవుని ప్రజలకు ఎన్నో మేలు వచ్చింది. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుచండ్రుగా దేవుడు అభిషేకించి దేవుడు వాడుకున్నారు. కాబట్టి ప్రియులారా మనం తర్వాత మనం చూస్తున్నాము సమూహులను దేవుడు అభిషేకించి ఇద్దరులను అభిషేకించినట్టు కూడా సమూహులను దేవుడు గొప్పగా వాడుకున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తును నమ్మిన యేసుక్రీస్తును కలిగిన మనం అభిషేకం పొందాలి. అది మాత్రం కాకుండా మనం ఇద్దరును అభిషేకించినట్టు దేవుడు మనను లేవనెత్తినాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథం అదే మనకు నేర్పిస్తుంది. కాబట్టి సమూహులు మనం చూస్తున్నదే సౌలును అభిషేకించుకోవడానికి దేవుడు వాడుకున్నారు. తర్వాత దావీదును దేవుడు అభిషేకించుకోవడానికి వరకు దేవుడు వాడుకున్నారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా యేసుక్రీస్తును మనం కలిగి ఉండడం యేసుక్రీస్తు అభిషేక్తారు అనమాట. కాబట్టి ఆ దేవుని అభిషేకం మనం పొందాలి. ఇద్దరును అభిషేకించినట్టు దేవుడు మనను యేసు సమయంలో హెచ్చించినాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అభిషేకం మనం పొందాలి. అభిషేకంలో మన యేసుని అన్నదినం ఎదగాలి. కాబట్టి ప్రార్థనలు పారు పొందుతున్న మీరు దేవుని శక్తిలో అభిషేకంలో మీరు ఎదుగుతున్నారు. దేవుని యొక్క దీవెనలో మీరు ఎదుగుతున్నారు. ఎన్నో విషయాలకు దేవుడు ఇప్పటిదాకా జవాబు అనుగ్రహించారు. ఇంకా కూడా ఎన్నో విషయాలకు తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తారు. కానీ మనం నమ్మాలి. హల్లెలూయా. హృదయపూర్వక సమర్పణతో మనం ప్రార్థన చేయాలి, నమ్మాలి. దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. కాబట్టి బలమైన కార్యాలు దేవుడు చేసే దేవుడు, ప్రియులారమైన దేవుడు అని మనం అర్థం చేసుకోవాలి. మనం అడుగు వాటి అన్నట్టు గంటను ఊహించిన వాటి అన్నట్టును గొప్ప కార్యం. మనం అడుగుతారము దేవ నన్ను అభిషేకించమని మనం ప్రార్థన చేస్తారము. ఇప్పుడు దేవుడు మనను అభిషేకించడం మాత్రం కాదు, మన ఇద్దరు అభిషేకించినట్టు కూడా దేవుడు ప్రియులారమనను లేవనెత్తడానికి శక్తి కలిగిన దేవుడు మన ప్రభు అని యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం ప్రియులారా. కాబట్టి మనం నమ్మకంగా బ్రతుకుదాం. కాబట్టి బాలుడగు బాలుడగు సమయలు ఇంకను ఎదుగుచు యెహోవా దయ్యందును మనుషులు దయ్యందును వరదలుచుండెను. ఒకటి మనం చదివిన వాక్యం ప్రియులారా మనం చదివి నేను క్లోజ్ చేస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయము యేసుక్రీస్తు గురించి ప్రియులారా మనం చదివిన వదనం చదివి నేను ముడిస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయం 52. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయ్యందును మనుషులు దయ్యందును వరదలుచుండెను. దేవునికి స్తోత్రం. ఆ యేసుక్రీస్తు ప్రియులారా హల్లెలూయా 33 సంవత్సరం భూమిలో బ్రతికాము, అలాగే సిలువలో ప్రాణం పెట్టాము. నా కొరకు మీ కొరకు తన ప్రాణం పెట్టి తర్వాత 3వ రోజు సమాధి నుండి తెరలించి తండ్రి దగ్గర వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మని రక్షణ పొందిన మనలో దిగి వచ్చా. కాబట్టి దేవుని దయ్యందును మనుషులు దయ్యందును ఎదిగిన అదే సేమ్ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మైన ప్రియులారా నాలో మేలు విన్న. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా జ్ఞానం, యేసుక్రీస్తు మన అభిషేకం. హల్లెలూయా. యేసుక్రీస్తు మన దేవుని. అప్పుడు యేసుక్రీస్తుని మనం కలిగి మనం ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు నామములో మనం ప్రార్థన చేస్తున్నాం. తప్పకుండా ప్రియులారా ప్రార్థనలకు జవాబు మనకు దొరుకుతాయి. కాబట్టి యేసు నామములో మీకు వ్యతిరేకమైన సాతాను నొందరాల క్రియలు లయమైపోయినాక, దుఃఖం నిరాశ బాధలు మీ ప్రాణం నుండి మనసు నుండి తొలగిపోయినాక, దేవుడు యేసు నామములో మీ ప్రతి ఒక్క ప్రార్థనలకు దేవుడు యేసులో జవాబు అనుగ్రహించినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధరైన మా ప్రేమ కలిగిన తండ్రి దేవ, మీ కొలాది వందనాలు దేవ. మీరు సర్వశక్తి మందులు, సర్వజ్ఞాని, జీవం కలిగిన దేవుడు తండ్రి దేవ. మీకు సమస్తం సాధ్యం దేవ. స్తోత్రం తండ్రి. ఓహే లబాన సిక్కారాధన కరబిర సిక్కారాధన దేవ. ఈ వాక్యం విన్న వారిని బట్టి స్తోత్రం దేవ. కొన్ని విషయంలో బాధతో ఉన్న విషయానికి దేవ మీరు జవాబు దేచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి దేవ. కొందరు కొన్ని విషయం మాట్లాడి బిస్కిస్తున్న పరిస్థితి నుండి దేవ మీరు విడిపించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహే లబాన సిక్కారాధన కర దేవ. మీరు సజీవడని దేవుడు, జీవం కలిగిన దేవుడు దేవ. ఎన్ని రోజులు ఆమె ప్రార్థన చేస్తున్నారు, నువ్వు ఆరాధన చేస్తున్నారు, స్తుతిస్తున్నారు, కానీ ఆమె నీ విషయం ఏమైంది అని అడుగుతున్న దేవా హల్లెలూయా. ఆమె హల్లెలూయా ప్రశ్నకు అందరూ కూడా దేవా స్తోత్రం దేవా. అది
ఆ మాటలు ముయ్యబడినట్టు తండ్రి దేవా మీరు గొప్ప జవాబు ఇస్తామో దేవా మీరు దయచేయమని ప్రతి ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే డబన సిఖారాధన కరబిరి సిఖారాధన దేవా మీరు జీవంగా దేవుడు తండ్రి యేసయ్య మీలో మేము ఆధారపడుతున్నాం యేసయ్య మీ రక్తంలో ఆధారపడుతున్నాం మీ వాక్యములో మీ కృపలో మీ కరుణలో మీ దయలో మేము ఆధారపడుతున్నాం తండ్రి. దేవా మీకు సమస్తం సాధ్యమండి కాన పెళ్లి విందులో ఉన్న కొదవులను తీర్చిన దేవా మీకు స్తోత్రమండి. దేవా ఐదు రొట్టె రెండు చేపలు తండ్రి ఆశీర్వదించి వేలాది మందుకు అనుగ్రహించిన దేవా మీకు సమస్య సాధ్యమని మేము యేసయ్య నమ్ముతున్నాం తండ్రి. ఊహే డబా నాసికారాధన తండ్రి వాక్యం అందరిని బట్టి స్తోత్రం. దేవ వారి విజయంలో ఉన్న కొదవులు తెరచడానికి శక్తి లేని దేవా మీకు స్తోత్రం తండ్రి. ఊహే దేవా స్తోత్రం తండ్రి. హోలీ స్పిరిట్ దేవా ప్రతి ప్రార్థనకు దేవా మీరు జవాబు దయచమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఊహే డబా నాసికారి దేవ కుటుంబ జీవితాల దేవా మీరు దీవించమని ప్రార్థన ఇస్తున్నాం. వారికి ఇచ్చిన పిల్లల దేవా మీరు దీవించమని ప్రార్థన ఇస్తున్నాం. ప్రతి ఒక్కరినో తండ్రి మీరు అభిషేకించి దేవ లేవనెత్తమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఆత్మీయమైన దేవుని అనుభవించినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. మానసికమైన శారీరమైన దేవుళ్ళు ఏ విషయంలో అనుభవించినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. దేవ ఫైనాన్షియల్ దేవుళ్ళు ఏ విషయంలో దేవ ప్రతి ఒక్కరు అనుభవించినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దేవ మీ దేవుళ్ళు పొందుకొని దేవ మీలో ఆనందించుకొని స్థుతించుకొని దేవ మీ సాక్షిగా ప్రతి ఒక్కరు తండ్రి ప్రతి ఒక్కరికి దేవ దయచమని ప్రత్యేకంగా ప్రార్థన ఇస్తున్నాం. అలాగే దేవ మీ రక్తంగా దాపిస్తున్నాం తండ్రి. ఈ రోజు అంద దేవ నమ్మకంగా మీ చిత్తానుసరంగా ఆత్మానుసరంగా ప్రతి కృప తండ్రి ప్రతి ఒక్కరికి దేవ దయచమని ప్రత్యేకం ప్రార్థనిస్తున్నాం. మీరు అక్కడ ఒకరికి మమ్మల్ని సిద్ధపరిచినట్టు వందనాలు. మహిమగనది మీకే అభిస్తున్నాం. ఏసే గొప్ప నామలో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.